నరఘోష అనేది ఉందా దృష్టి దోషం అంటూ ఉంటుందా ఈ మాటలు మనం తరచూ వింటూ ఉంటాం ఎంతో చక్కగా జరుగుతుంది అనుకున్న వ్యాపారం ఎదురువారి దిష్టిపడి సడన్గా నష్టాలు వచ్చి వ్యాపారం పడిపోయింది మాకు దిష్టి తగిలింది మేము ఎప్పుడూ కష్టపడి పని చేసుకునే వాళ్ళం సడన్గా ఇలా జరిగిందేంటి అని అనుకుంటూ ఉంటారు నిజంగా ఇవన్నీ ఉన్నాయా అంటే ఒక స్థాయిలో ఉన్నాయని చెప్పొచ్చు ఒక స్థాయిలో లేవని చెప్పొచ్చు ఎలా అంటే మనకు ఒక సామెత ఉంది అదేంటంటే నరదృష్టికి నల్లరాయైనా పగులుతుందని మనిషి అసూయతో చూస్తే రాయైనా పగులుతుందట నిజంగా శక్తి ఉందా కను దిష్టికి చాలా శక్తి ఉందని మన పూర్వీకులు మనకు చెప్పిన మాట మనం చూసినట్లయితే చిన్నపిల్లల్ని పది మందిలోకి తీసుకుని వెళ్ళినప్పుడు హఠాత్తుగా గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటారు అప్పుడు వారికి దిష్టి తీసినట్లయితే మీరు గమనించారో లేదో సడన్గా ఏడుపు ఆపేస్తూ ఉంటారు సో ఫ్రెండ్స్ ఎదుటివారి శేపనార్థాలు దృష్టి దోషం మనపై ఉండకూడదు అంటే ఏం చేయాలో చూద్దాం ప్రతిరోజు దేవుని దగ్గర దీపారాధన చేయటం ఎవరైనా సరే దీపారాధన నువ్వుల నూనెతో గానీ ఆవు నెయ్యితో కానీ చేస్తూ ఉంటారు నువ్వుల నూనెతో దీపం పెట్టేవారు అందులో నాలుగు వేప నూనె చుక్కలు వేయండి రోజూ దీపారాధన చేసినప్పుడు నాలుగు చుక్కల వేప నూనె వేసినట్లయితే ఎదుటివారి శేపనార్థాలు దృష్టి దోషం మన మీద పడవు అలాగే లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రం చదువుకోవాలి ఒక చిన్న మంత్రాన్ని దీపం పెట్టిన తర్వాత పదకొండు సార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం నృం నృం నృసింహాయ నమ ఈ మంత్రం రోజూ చదువుకున్నట్లయితే ఎదుటివారి దృష్టి మనపై పడదు అదేవిధంగా మన ఇంటి బయట పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఏనుగు కన్ను ఉన్న ఫోటో కూడా పెట్టినట్లయితే నరగోళ అనేది ఉండదు ప్రతి ఒక్కరూ మీ మెయిన్ ఎంట్రన్స్లో ఈ ఫొటోస్ తప్పనిసరిగా పెట్టుకోవాలి అదేవిధంగా సింహం మీద కూర్చున్న కనకదుర్గ అమ్మవారి ఫోటో మన పూజా మందిరంలో పెట్టి ప్రతిరోజు పూజించినట్లయితే అదేవిధంగా పని మీద బయటకు వెళ్ళినప్పుడు అమ్మవారికి నమస్కారం చేసుకుని వెళ్తే మనకు నరగోళ వంటివి మనపై ఉండవు అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది ఎదుటివారి శాపనార్థాలు మనకు తగలకుండా ఉండాలంటే వినాయకుణ్ణి కూడా ప్రతిరోజు పూజిస్తూ వినాయకుణ్ణి శ్లోకాన్ని కూడా చదవడం వలన మనకు మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ మనం వీడియోలో చెప్పినటువంటి పరిహారాలలో మనకు వీలైన పరిహారాన్ని చేసినట్లయితే ఎదుటివారి దృష్టి మనపై ఉండదు ఎందుకంటే చూపులకు చాలా ప్రభావం ఉందని మనందరికీ తెలిసిందే కదా ఎదుటివారి అసూయ ద్వేషంతో కూడిన చూపులు మనపై చాలా ప్రభావవంతం చేస్తాయి సో ఫ్రెండ్స్ ఎదుటివారి శేపనార్థాలు మనకు తగలకుండా ఉండటానికి ఏం చేయాలో చెప్పుకున్నాం కదా సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్